అందరికి నమస్కారం. మరికొద్ది గంటల్లో మిథున రాశి వారి జీవితంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. సరిగ్గా 4 వార్తలు వింటారు. ఈ 4 శుభవార్తలు కూడా మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీకు పట్టే ఈ అదృష్టాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఖచ్చితంగా మరి మిథున రాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి కీలక పరిణామాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలను జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వారి యొక్క గ్రహాధిపతి బుధుడు. బుధుడు వీరికి గ్రహాధిపతిగా ఉండడం వల్ల మిథున రాశి వారు ఎక్కువగా బుధగ్రహానికి పరిహారాలు చేస్తే ఖచ్చితంగా మీకు చాలా శుభ పరిణామాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకి చెప్పాలి అంటే మీకేదైనా చెడు ఫలితం ఉన్నా కూడా బుధగ్రహానికి మీరు పరిహారం చేయడం వల్ల ఆ బుధగ్రహ ప్రభావం అనేది మీపై ఉండి ఇంకా చెడు ఫలితం కూడా మీకు సానుకూల దృక్పథంగా మారుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మిథున రాశి వారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. మిథున రాశి వారు జ్యోతిష చక్రంలో 3వ రాశి. ఇక ఈ రాశి వారు ద్విస్వభావ రాశి అని, వాయుతత్వపు రాశి అని అంటూ ఉంటారు. ఈ మిథున రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తిస్తారు. ఏ పనికి ఎవరు సమర్థులు అనే విషయాన్ని వీరు చాలా చక్కగా గుర్తిస్తూ ఉంటారు. అయితే సమస్యను సృష్టించి పరిష్కరించేటటువంటి స్నేహిత వర్గం కూడా వీరికి మాత్రమే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళు చాలా మృదువైన స్వభావాలుగా ఉంటారు. కాకపోతే కాస్త సిగ్గుపడుతూ మొహమాటస్తులుగా ఉంటారు. ఈ మొహమాటం అనేది వీళ్ళ జీవితంలో కాస్త బలహీనతకు దారితీస్తుంది. శ్రద్ధగా తమ పని తాము చేసుకుపోవడంతో చాలా మందిగా ఆదర్శంగా కూడా నిలుస్తూ ఉంటారు. అడిగినదే తడవుగా ఇతరులకు సాయం చేయడంతో ఆనందం వెతుక్కుంటూ ఉంటారు ఈ మిథున రాశి వారు. తమ మితిమీరిన పరోపకార ధోరణి గురించి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకుంటారు. కాకపోతే దీని గురించి వీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పనుల విషయంలో ప్రణాళికాబద్ధంగా పూర్తి అంకిత భావంతో కష్టపడి పనిచేయడంలో వీరికి సాటి వచ్చేవారు చాలా అరుదుగా ఉంటారు. ఎంతటి ఒత్తిడినైనా సరే ఎదుర్కొంటారు. కానీ చివరి వరకు సహనం కోల్పోకుండా ఉండడం వీరి యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కానీ వీరి యొక్క మొహమాటం వల్ల తమంతట తామే చొరవ తీసుకుని మరీ ఇతరులతో కలుపుగోలుగా ఉండలేరు. ఈ లక్షణం వల్ల తరచూ అపార్థాలకు గురవుతూ ఉంటారు. అంటే ఇతరులు చొరవ తీసుకుని వీరితో స్నేహం చేస్తే మాత్రం వారి పట్ల చాలా నమ్మకంగా ఇంకా విధేయతతో ఉంటారు. వీరికి క్షమాగుణం కూడా చాలా ఎక్కువేనండి. ఇక ఇతరులు తమ పట్ల చేసిన చిన్న చిన్న తప్పులను తేలికగా క్షమించేస్తూ ఉంటారు. చురుకైన మేధాశక్తి వీరి సొంతమని చెప్పొచ్చు. పనిభారం ఎంత తొందరగా ఉన్నా కూడా అస్సలు అలసిపోరు. బయటకు నిరాడంబరంగా కనిపించినా వీరికి విలాసాలపై ఎక్కువగా మక్కువగా ఉంటుంది. తమ కష్టానికి ఆశించిన ఫలితం దక్కకపోతే తొందరగా నిరాశ చెందుతూ ఉంటారు. అయితే మానసికంగా గాయపడినప్పుడు ఇతరులను ఏమీ అనలేక ఆత్మనిందకే పాలవుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వీరికి ఆత్మవిశ్వాసం తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా ఉంటేనే మంచిది. వీరు ఉండే చోట అన్ని చోట్ల పరిశుభ్రంగా పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా ఉండాలని కోరుకుంటారు. వీరి ధోరణి ఒక్కొక్కసారి సన్నిహితులకు చాదస్తంలాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ వీరు తీరే అంతానే గుర్తించాలి. ఇక ఇలా ఉన్నటువంటి ఈ మిథున రాశి వారి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఈ సమయం ఎంతగానో కలిసి వచ్చేలా చేస్తుంది. ఎందుకంటే మరికొద్ది గంటల్లో మిథున రాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఆదాయ పరంగా, ఆరోగ్య పరంగా, ఇంకా కుటుంబ జీవితం, ఆర్థిక పరంగా, కెరియర్, ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ చాలా మంచి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ముఖ్యంగా మరికొద్ది గంటల్లో మిథున రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో చాలా సానుకూలమైన ఫలితాలు కలగబోతున్నాయి. ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఇదే సరైన సమయంగా పరిగణించవచ్చు. అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం చేయకుండా ఉండేలాగా చూసుకోండి. ఇదొక్కటే మీరు చేయాల్సిన పని. లేదంటే మిగతా ఆదాయం రావడం, పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయేటటువంటి కీలక పరిణామాలుగా కూడా మీరు గుర్తించుకోవచ్చు. అయితే మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అదేవిధంగా డబ్బును ఆదా చేయాలి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. ఇక మరికొద్ది గంటల్లో ఈ మిథున రాశి వారికి మీ కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేవి బాగా మెరుగుపడుతూ ఉంటాయి. మీరు కుటుంబ సభ్యులతో మంచి అవగాహనని కలిగి ఉంటారు. ఈ సమయంలో మీ బంధాలు మరింత మెరుగుపడతాయి.
మీ ఇంట్లో కొత్త సభ్యుడు కూడా చేరే అవకాశం కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి మానసిక మద్దతు పొందుతారు. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక విద్యాపరంగా చూసుకున్నట్లయితే, మీరు కొత్త కొత్త నైపుణ్యాలను పెంచుకునేందుకు కొత్త కోర్సులు, వర్క్షాప్లు, శిక్షణా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు ప్రత్యేకంగా అధ్యయనాలపై ఎక్కువగా శ్రద్ధ పెడతారు. మీరు అన్ని కోర్సుల్లో బాగా రాణించడం జరుగుతుంది. కమ్యూనికేషన్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈ కాలంలో మీరు విదేశాలలో చదువుకునే అవకాశాలను పొందొచ్చు. ఇక కెరియర్ పరంగా మీరు మంచి పురోగతిని సాధించుకుంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకునేందుకు అవకాశాలను పొందుకుంటారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు దక్కించుకుంటారు. మీరు ఉద్యోగ స్థిరత్వాన్ని కూడా పొందుతారు. ఈ కాలంలో మీ కెరియర్లో కొత్త కొత్త అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా దక్కుతాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఈ రాశివారు ఖచ్చితంగా మరికొద్ది గంటల్లో ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలను సాధించడం జరుగుతుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిదని గుర్తుపెట్టుకోండి. ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మీరు మీ మానసిక ఆరోగ్యంపై కూడా కీలకంగా శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మీరు ఈ సందర్భంలో జలుబు లేదా ఫ్లూ లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు. అంతకుమించి మీకు ఇంకా ఆరోగ్య సమస్యలేవీ లేవు. ఇక మిథున రాశిలో జన్మించిన వారు అవివాహితులైతే గనక మరికొద్ది గంటల్లో మీరు వివాహ ప్రతిపాదనకు సంబంధించిన శుభవార్తలు వింటారు. మీరు కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా కలుసుకుంటారు. మీరు బంధంలో అలాగే సంబంధ బాంధవ్యాలలో కమ్యూనికేషన్ పరంగా సానుకూల ఫలితాలను పొందుతారు. మీ వివాహ ప్రణాళికలో కొంత జాప్యం కూడా జరగవచ్చు. ఈ సమయంలో ఓపిక్గా ఉండండి. అంతకుమించి మీరు చేయవలసింది ఇంకేమీ ఉండదు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు వ్యాపార పరంగా విపరీతమైనటువంటి ఆర్థిక లాభాలను పొందుకోవడం జరుగుతుంది. మీరు ఇప్పటి వరకు మీరు పెట్టిన వ్యాపారంలో విపరీతమైన ఆనందాన్ని అలాగే ఆ వ్యాపారం యొక్క విస్తృతిని కూడా పొందుతూ ఉంటారు. ఇక మీ వ్యక్తిత్వం వల్ల కూడా ఇతరులు ఆనందానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా మీ వ్యాపారంలో కీలకమైన పరిణామాలు జరుగుతాయి. కాబట్టి మీ ఆరోగ్యం, ఇంకా ఉద్యోగం, కెరియర్, వ్యాపారం ఈ నాలుగు విషయాల్లో ఖచ్చితంగా మీకు శుభవార్తలు వింటారు. మీకు వచ్చే ఈ అదృష్టాన్ని ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. కాబట్టి మీరు పెట్టే ప్రయత్నం ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఇంకా సంకల్ప బలంతో పెట్టండి, ముందుకు వెళ్ళండి. మీరు ఎవ్వరూ కూడా ఆగాల్సిన అవసరం లేదు. మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మీరు ఈ సమయంలో పట్టిందల్లా బంగారంగా రాబోతోంది. కాబట్టి మీ అదృష్టం విపరీతంగా మారి మీతో పాటు మీ చుట్టూ ఉన్న వారి జీవితాలు కూడా మారే శుభావకాశం ఇదే అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాటానికి మాత్రం పోవద్దు. మొహమాటానికి పోయి వ్యాపారం, ఇంకా కెరియర్ లాంటి విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మిమ్మల్ని మీరే ఇక దిగజార్చుకున్న వారవుతారు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో కూడా బలంగా ఉండండి. మీకు ఖచ్చితంగా ఈ సమయంలో దొరికే ఈ అదృష్టాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ జీవితం శుభ పరిణామాలతో వెలిగిపోతూ ఉంటుంది. అయితే ఈ మిథున రాశి వారు ఈ సమయంలో కొన్ని కీలకమైన పరిహారాలు చేయాలి. అవి ఏంటి అంటే, ముఖ్యంగా శ్రీ సూక్తం పఠించండి. ఇక వీలైనప్పుడల్లా శనిదేవుణ్ణి ఆరాధించండి. దీంతో పాటుగా మీరు బుధ గ్రహానికి మీరు పరిహారాలు చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇక గోమాత దర్శనం చేసుకోండి. గోమాతను స్మరించుకున్నా కూడా, గోమాతను ఆరాధించినా సకల దేవతల ఆశీర్వాదాలు మీపైనే ఉంటాయి. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.